విజయ్ సాయి రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు జగన్ అక్రమస్తుల కేసులో ఏటూగా జైలుకు వెళ్లారు విజయ్ సాయి రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 ఆయనే అని టాక్ విశాఖ అడ్డగా రాజకీయాలు చేస్తున్న సాయి రెడ్డి నిత్యం ట్విట్టర్ లో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటారు సీఎం జగన్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వాన్ని పొగుడుతూనే టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూనే ట్విట్లు ఉంటాయి అయితే విజయ్ సాయి రెడ్డి చేసే ట్విట్లలో అన్ని అసత్యాలు అబద్ధాలే ఉంటాయనే విమర్శలు కూడా ఉన్నాయి చాలాసార్లు తప్పుడు ట్విట్లు చేసి ఆయన బుక్కయ్యారు అందుకే విపక్ష నేతలు ఆయన్ను షేక్ రెడ్డి అని కూడా విమర్శిస్తూ ఉంటారు తాజాగా మరోసారి ఫేక్ ట్విట్లో అడ్డగా బుక్కయ్యారు విజయ్ సాయి రెడ్డి కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి ఆయన చేసిన ట్విట్ ఇప్పుడు ఏపీలో తెగ వైరల్ అవుతుంది ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది ఇంతకు విజయ్ సాయి రెడ్డి చేసిన ట్విట్ వైరల్ కావడానికి కారణం ఏమిటో తెలుసా తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించిన ఫోటోలను ఏపీలోనిమని చెబుతూ విజయ్ సాయి రెడ్డి ట్విట్ చేయడమే హెల్త్ వర్కర్లు మామూలు ప్రాంతాలకు వ్యవసాయ క్షేత్రాలకు దగ్గరకు వెళ్లి కూలీలకు టీకాలు వేస్తున్న ఫోటోలవి ఇక్కడే మరి సిల్లీగా బుక్ అయిపోయారు సాయి రెడ్డి సెప్టెంబర్ 21న కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి ఈ ట్వీట్ చేశారు విజయ్ సాయి రెడ్డి విజయనగరం జిల్లా ప్రకాశం జిల్లాకు సంబంధించిన కోవిడ్ వ్యాక్సినేషన్ ఫోటోలుగా చెబుతూ సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తుతూ ఆయన ట్వీట్ చేశారు సాయి రెడ్డి ట్వీట్ చేసిన వారు ఇదంతా నిజమే అనుకున్నారు ఏపీలో వ్యాక్సినేషన్ అద్భుతంగా సాగుతుందని భావించారు కానీ అసలు సంగతి తర్వాత బయటపడింది తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవే ఫోటోలతో గురువారం ట్వీట్ చేశారు కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా హెల్త్ వర్కర్లుగా బాగా కష్టపడుతున్నారంటూ నర్సులు మామూలు ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల దగ్గరకు వెళ్లి కూలీలకు టీకాలు వేస్తున్న ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు ఖమ్మం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కోవిడ్ వ్యాక్సినేషన్ ఫోటోలంటూ ఆయన కామెంట్ చేశారు అయితే కేటీఆర్ ట్వీట్ చేసిన ఫోటోలు రెండు రోజుల ముందు విజయసాయిరెడ్డి చేసిన ఫోటోలు సేమ్ దీంతో ఇంతకు ఈ ఫోటోలు ఎక్కడివన్నది చర్చగా మారింది దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించగా కేటీఆర్ ట్వీట్ చేసిన ఫోటోలకు సంబంధించిన వివరాలు లోకల్ పేపర్లో వచ్చాయి కానీ విజయసాయిరెడ్డి చెబుతున్నట్లు ప్రకాశం విజయనగరం జిల్లాలో ఎలాంటి సమాచారము లేదు దీంతో విజయసాయిరెడ్డి ఫేక్ బండారం బయటపడింది తెలంగాణలో జరిగిన వ్యాక్సినేషన్ కు సంబంధించిన ఫోటోలను విజయ్ సాయి రెడ్డి ఏపీలో జరిగినట్లుగా తప్పుడు ట్వీట్ చేశారన్నది స్పష్టమైంది విజయ్ సాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఆయనను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు తెలంగాణ జిల్లాలు ఏపీలో ఎప్పుడు కలిసాయంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు రెడ్డి గారి పక్కన రాష్ట్రం ఫోటోలతో భలే ఫోజులు కొడుతున్నారంటూ మరికొందరు కామెంట్ చేశారు ఇంత పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకుంటారా అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించారు ఫేక్ రెడ్డి బండారం మరోసారి బయటపడిందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు విజయసాయిరెడ్డి బండారం బయటపడడంతో టీడీపీతో సహా విపక్షాలు తీవ్రంగా స్పందించాయి ఇంకెంతకాలం ఫేక్ బతుకులంటూ మండిపడుతున్నాయి